हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट हेल्थ व्लॉग्स। अंडी पप्पु बद्दा चूसारंडी, इदि इक्कड नेनु कवरिंग एं चेसानन्नदि मीरु गमनिंचगलरु। ओक अब्बाई अयिते 10 सार्लु कमेंट पेडुतुन्नाडु। इप्पुडु ई पप्पु उंदि चूडंडि, ई पप्पु चूडंडि, ఇందులోనే బాగా పెద్దగా వైట్ కొన్న బద్దలండి ఏరి చూడండి, ఇలా పేర్చుతుందండి అమ్మాయి। గ్లౌజులు అయ్యి లేవని అనుకోండి, గ్లౌజులు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, గ్లౌజులు వేసుకుంటే కుదరదండి, చెమట పట్టేస్తుంది, చేతికి జారిపోతా ఉంటుంది అన్నమాట। చూడండి అది తిరగేస్తుంది అమ్మాయి, తిరగమ్మ ఒకసారి అగో తిరగేస్తుంది చూడండి, అది బాగా వైట్ కొన్న బద్దలు లాంటి అందంగా నీట్గా ప్యాకింగ్ కనిపించడాన్ని ఒకదాన్నే చేసేది కదండి। ఆ చూడండి కవర్ పెడుతుంది చూడండి, ఇప్పుడు చూడండి ఏ పప్పు వేస్తుందో చూడండి అమ్మాయి, అక్కడ పేర్చిన ఇదిగోండి, ఇది పప్పు ఇదండి, ఏ పప్పు వేస్తుందండి అమ్మాయి, ప్యాకింగ్ జరుగుతుందండి। ఎందుకంటే చాలా మంది ఒక ఆయనైతే నిన్న ప్యాకింగ్ ఎలా చేస్తారో ఒకసారి పెట్టమ్మా అన్నాడు, నేను కవరింగ్ చేస్తున్నాను 10 అంటున్నాడు కమెంట్లో, చాలా కమెంట్లు పెడుతున్నాడు అబ్బాయి చూస్తాడనేసి। చూడండి ఎక్కడైనా సరే మోలీ మోసం ఏమన్నా ఉందా మీరే చెప్పండి। అదిగండి ఆ ప్యాకెట్ చూడండి, ఇప్పుడు అదిలాగమ్మ మధ్యలోది నెమ్మదిగా అలా అలా వస్తుందండి ప్యాకెట్టు, అదండి ప్యాకింగ్ అంటే, దాన్ని సీల్ వేస్తామండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను। ఇదిగోనండి పప్పు ఇదండి, ఇదిగో ఎక్కడైనా సరే ముక్కలు కానీ మేము కలిపింది ఏమన్నా ముక్క కానీ ఏమన్నా ఉందేమో చూడండి। ఈరోజు మీకు బద్ద ప్యాకింగ్ చూపిస్తున్నాను కదండి, ఇంకో రోజు గుళ్ళు ప్యాకెట్ చూపిస్తాను, గుళ్ళులో ఏమన్నా మోసం జరుగుతుందేమో చూపిస్తాను। ఇది బద్ద అండి, ముక్కలు వేసామా అందులోని బద్దలే వేసామా మీరందరూ గమనించారు, గమనిస్తారనేసే నేను అలాంటి కమెంట్లకి మీరు రిప్లై ఇస్తారనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి। చూపించాను కదండి జీడిపప్పు ప్యాకింగ్, చాలామంది కొంతమంది మాట మాట మాటకే పప్పు పప్పు అంటున్నారు ఏంటి అనేసి అడుగుతున్నారు, నేను జీడిపప్పు వీడియోలు తీస్తున్నాను కాబట్టి పప్పు పప్పు అని చెప్తున్నాను। తర్వాత వచ్చేసండి మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఇదైతే పేక్ కాదండి, ఇవన్నీ నేను సెట్ చేయలేదండి, ఇక్కడ ఒక ఇది ఒక పూర్వ వైభవం అయితే అండి, ఇది చక్కగా ఎంత కలకల్లాడుతుందంటే మీరు నమ్మరండి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి। నా టార్గెట్ అయితే ఇందులో 50 పని చెయ్యాలి అన్న టార్గెట్, మీ అందరికీ తెలుసండి కష్టమంటే ఏంటన్నది నేను చెప్తున్నాను ఈరోజు। ఎంత జీడిపిక్కల ఫ్యాక్టరీ కట్టాము అంటే మా దగ్గర ఆస్తులుండి పొలాలు అమ్మేసి లేకపోతే మా తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తే కట్టలేదండి, సాధారణమైన వ్యక్తులు అని చెప్తున్నాం మేము। మా వారు ఒక ఆటో డ్రైవరు, నేను ఒక ఈఎల్సీ ఫ్యాక్టరీలో కూలీ అంటే వర్కర్ని, నా దగ్గర ఇప్పుడు వర్కర్స్ పనిచేస్తున్నారు కదా, అలా వర్కర్ని ఒక వర్కర్ని నేను ఒక వర్కరు ఇంత ఫ్యాక్టరీ కట్టింది అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందన్నది మీరందరూ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను। ఇదైతే చాలా ఫీల్తో చేస్తున్న వీడియో అండి, ఎందుకంటే నేను ఒక 10 ఉపాధి చూపించాలి అన్న టార్గెట్తోని ఈ ఫ్యాక్టరీ పెట్టడం జరిగిందండి, మా వారు నేను కూడా అలాగే చూపించామండి, ఒక 10 ఏంటంటే 25 ఉపాధి చూపించామండి, ఒక్కగానొక టైంలో అయితే 34 కూడా చేశారండి ఫ్యాక్టరీలో వర్క్. అంత కలకలలాడిన ఫ్యాక్టరీ
లాభాల బాటలో నడకుండా నష్టాల బాటలో నడిసేటప్పుడు ఏమవుతుందంటే అండి, కొద్దిగా పూర్వ వైభవం అన్నీ తగ్గుతాయండి. తగ్గినప్పుడు ఏ మనసు అయినా సరే పడిపోతుంటే లెగాల లెగిసి పరిగెత్తాల అన్న తాపత్రయంలోనే ఉంటాడండి మనిషి, కష్టాజీవి. ఎప్పుడు కూడా నేను పడిపోయాను కదా ఇంకా లెగలేను అన్న అనే ఆలోచన ఉంటే మనిషి ఏది సాధించలేడు. పూర్వం వైభవం తీసుకురావాలి ఫ్యాక్టరీకి. ఇందులోని ఒక 10 మంది ఇంకా పనిచేయాలి. ఆ తృప్తి నా భర్తకే నాకు కావాలి. నేను ఆ తృప్తి, ఆ ఆనందం, మా మనశ్శాంతి అంతా ఈ ఫ్యాక్టరీ, మా కళ ఇది. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని. నాకు బిజినెస్ నా సబ్స్క్రైబర్లే కాదు, ఈ వీడియో చూసేవాళ్ళు కూడా నేను మోసం మోలీ చెయ్యట్లేదు. నేను ఇందులో 10 మందికి ఉపాధి చూపించాలని ఫ్యాక్టరీ పెట్టాను. మళ్ళీ 10 మంది ఇక్కడ పని చెయ్యాలి, ఉపాధి చూపించాలి వాళ్ళకి. నా భర్తకే నాకు ఆ తృప్తి మిగలాలి. ఈ వయసులో కూడా నా భర్త నేను ఎంత కష్టపడుతున్నాము అంటే, ఇద్దరు బిడ్డలు ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేసి పంపించేసాం. మాకు ఆస్తులు ఐశ్వర్యాలు ఏమీ లేవు, కష్టజీవులు మేము. ఇదే మా ఆస్తి, మా ప్రాణం. అందుకని బిజినెస్ బాగా జరగాలని మీ అందరూ ఆదర అభిమానాలు నా ఫ్యాక్టరీకి, నాకు, నా భర్తకు ఉంటాయని చాలా ఫీల్తో చేస్తున్న వీడియో. ఈరోజు బట్టల వీడియో ఒకటి పెట్టానండి, అది కూడా చేస్తానండి. ఎందుకంటే పూర్వం వైభవం నా ఫ్యాక్టరీకి తీసుకురావాలి అన్న తాపత్రయంలోని నేను, నా భర్త ఎంత కష్టపడ్డానికన్నా రెడీగా ఉన్నామండి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అలా కూర్చొని ప్యాకింగ్ చేయాలంటే చేస్తానండి నేను. అంత కష్టజీవుల్ని మాట అనేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడతారని నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నా సబ్స్క్రైబర్లకి, నాకు బిజినెస్ ఇచ్చిన వాళ్ళకి, నా దగ్గర పప్పు కొనే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. నా ఫ్యాక్టరీకి మీ అందరి ద్వారా పూర్వ వైభవం వస్తుందని ఆశపడుతున్నాను. బై ఫ్రెండ్స్.